उम्मडि पश्चिम गोदावरी जिल्लालो युवगलं पादयात्र कोनसागुतुन्न टीडीपी जातीय कार्यदर्शि नारा लोकेश पै नलजल्ल पीएस లో కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతల ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద పోలీసులు లోకేష్ పైన యువగలం సభ్యులపైన కేసులు నమోదు చేశారు. సీఎం జగన్ ఫ్లెక్సీలను లోకేష్ చింపించారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలపైకి రెచ్చగొట్టి ఉసికలుపుతున్నారని ఆరోపించారు. దాంతో పోలీసులు లోకేష్ తదితరుల సెక్షన్ 341, 506, ఆర్డబ్ల్యూ 149 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. మా మండలంలోనే మా నియోజకవర్గంలోనే ఏదో పాదయాత్ర తీసుకుంటున్నారు. ఏదో దాని పేరు ఉన్నారు నాకు. ఏదో గలం పాదయాత్ర అన్నారు. ఆ పాదయాత్ర చేసుకుంటే మా రాజశేఖర్ మన జగన్మోహన్ గారి పాదయాత్రకి దానికి నక్కకే నాగలో కొంత డిఫరెన్స్ ఉందండి దాని పాదయాత్ర. కానీ జగన్ గారు పాదయాత్ర చేసుకుంటే రోడ్డు పొడిగిన అక్కజెళ్ళు అన్నదమ్ములు విద్యార్థులు అదే టీచర్లు ఎవరి సమస్యలు కొంచెం రోడ్డు మీదకి వచ్చి అన్నా మాకు ఇది లేదన్నా మాకు అది కావాలన్నా అది మాకు వచ్చి అన్న నేను ఇచ్చేస్తాను అది చేస్తాను మాట్లాడడం జరిగింది. కానీ రోజు 10-12 కిలోమీటర్లు తిరగడం అంటేనే కష్టం. కానీ నా పాదయాత్రకే పేరు మొత్తం పోయింది. పాదయాత్ర సిగ్గేస్తుందా మాట పాదయాత్ర పేరు పెట్టుకుంటే తూతి మాత్రం పాదయాత్ర రోడ్డు పడి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఏదో ఇలా చేతులు కట్టుకుని ఇలా వెళ్ళిపోయి పాదయాత్ర చేసుకుని ఎవరికి ఉపయోగం ఉంది పాదయాత్ర అది? ఎవరికోసం చేస్తాం పాదయాత్ర అది కదా? ఆ పాదయాత్రలో ఎవరి సమస్యను తీసుకొచ్చి నలదల మండలం వచ్చి నలదల లోపాప నియోజకవర్గం ఎవరికి సమస్య నిలిచోను అయినా రోడ్డు పడికి వెళ్ళిపోవచ్చు ఇలా చూపించి ముఖ్యమంత్రి గారి ప్రక్షనే 175 ప్రక్షనే నిర్దాక్షిణ్యంగా చింపించిన బాపత నీవు కదా. ఎందుకంటే వాళ్ళ నువ్వు డైరెక్ట్ గా నువ్వు ఏలే చూపించి చెప్పడం నీ కార్యకర్తలు డైరెక్ట్ గా ప్రక్ష చెప్పడం జరిగింది. అంటే నీకంటే వాళ్ళ ఎప్పుడన్నా సరే ఏ నాయకులు పాదయాత్ర చేసుకోవచ్చు. కానీ ఏదో వాళ్ళు ఎవరైతే పాదయాత్ర చేసిందని ఇబ్బంది పెట్టకూడదు. మా మండలంలోనే మా నియోజకవర్గంలోనే నేను పాదయాత్ర తీసుకుంటున్నారు. ఏదో దాని పేరు ఉన్నారు నాకు. ఏదో గలం పాదయాత్ర